ఏపీ మాజీ సీఎం జగన్ ప్రజాస్వామ్యం గురించి, కక్ష సాధింపు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. తన తోటి ఎమ్మెల్యే జగన్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సిన విషయమన్నారు. పులివెంద్ర ఎమ్మెల్యేకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నోటీరియస్ కరుణల్ మంచి వ్యక్తిగా కనిపించడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ములాఖాతు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ములాఖాత్ పట్ల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు ఏమంటున్నారో ఆయన మాటల్లో విందాం. చెప్పండి రాజుగారు, ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఖైదీని జైల్లో కలవడం పట్ల ఏమంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గుడు 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గాన్ని వేదికగా చేసుకుని చేయనటువంటి దుర్మార్గాలు లేవు. హత్యలు, భూకబ్జాలు, దాడులు, వీటన్నిటికీ కేంద్ర బిందువుగా నటోరియస్ క్రిమినల్ గా వ్యవహరిస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత ఎన్నికల్లో ఎలక్షన్ లో ఈవీఎం ని పగలగొట్టిన విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యవస్థలన్నీ దూషించి అతన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. చట్టబద్దంగా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారాన్ని దూరం చేసి ప్రతిపక్ష హోదాని కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి క్రిమినల్ పార్ట్నర్ని ఈరోజు జైలుకెళ్లి పరామర్శించి బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం నా సహచర శాసనసభ్యుడు ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇతని ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల దళితుడు కోడికత్తి సీను జైల్లో మగ్గిపోతే 2 కిలోమీటర్లు కోర్టుకు హాజరు కానటువంటి ఇతను ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఆయన అవివేకానికి నిదర్శనం, మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు గారు జగన్ చెప్పినట్లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈరోజు నోరు లేస్తున్నటువంటి కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, వంశీ కానీ, లేదా పేర్ని రామకృష్ణారెడ్డిని కానీ చట్ట విరుద్ధంగా నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది కాబట్టి అతన్ని కూడా గౌరవించి ఏ రకంగా అయితే అరెస్ట్ చేయాలో ఆ రకంగా అరెస్ట్ చేశారు తప్ప కక్ష సాధింపు చర్య కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలకు ఇలాంటివి ఆ రకంగా కాక ఏ రకంగా కనిపిస్తాయి? సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపించిన జగన్మోహన్ రెడ్డికి 14 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి సౌమ్యుడు మంచివాడిగా కనపడుతున్నాడంటే 30 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ కేసులు ఉన్న రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనపడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయింది, నిందితులపైన అంటే చర్యలకు సిద్ధమవుతున్నారనేది అన్ని చోట్ల అనుకుంటున్నారు. అంటే ఇది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు అనడానికి పేరుని రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి కక్ష సాధింపు చర్యలకి ఏమి సంబంధం? ఈవీఎం పగలగొట్టింది దేశం కాదు, ప్రపంచం మొత్తం చూసింది, అన్ని వ్యవస్థలు చూసినాయి. రెడ్ బుక్ నిజంగా రెడ్ బుక్ ని అమలు చేస్తే ప్రజలు మాకిచ్చినటువంటి సీట్లు, ఓట్లు, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఏ నమ్మకంతో అయితే మాకు అవకాశాన్ని ఇచ్చారో ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూ చంద్రబాబు గారు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు, దాడులకు, గొడవలకి వెళ్ళొద్దండని చెప్పేసి టీడీఎల్పీ
మీటింగ్ లో ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగింది. నిజంగా బరి తెగించి వ్యవహరించిన అధికారులని, ఎమ్మెల్యేలని, వైసీపీ నాయకుల్ని చట్టపరంగా చట్టం చూసుకుంటుంది, కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ దాడులకి, ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా రెడ్ బుక్ అనేది అమలు చేస్తే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎవ్వరు కూడా ఉండరని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు మోసపూరితంగా టీడీపీ ప్రభుత్వం గెలిచింది, మోసపూరిత హామీలతో గెలిచింది, వైసీపీ మామూలుగా అయితే ఓడిపోలేదు ప్రజాస్వామ్య బద్ధంగా అయితే అని చెప్పేసి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ములాఖాత్ సందర్భంగా అన్నది. కేపాల్ గారు కూడా తెలంగాణలో ఎన్నికలు జరిగినా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా, నేనే ముఖ్యమంత్రిని, నేను ఓడిపోలేదు, ఈ రకంగా జరిగింది, చంద్రబాబు ఆ రకంగా చేశారు, జగన్ రెడ్డి ఈ రకంగా చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటాను. కేపాల్ లాంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజలిచ్చిన తీర్పు, ప్రజా తీర్పును కూడా అగౌరవపరిచేటువంటి దౌర్భాగ్య స్థితిలో మానసిక రుగ్మతతో జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మాటలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అగౌరవపరుస్తూ మాట్లాడుతుంటే, నేను ఒక శాసనసభ్యుడిగా సహచర శాసనసభ్యుడికి, సీనియర్ శాసనసభ్యుడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఒక అంటే వైసీపీ పాలనలో అరాచక పాలన చేసి చాలా మంది పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఇప్పుడు ఒక క్రిమినల్ ని జైల్లో ములాఖాత్ను కలిసిన జగన్మోహన్ రెడ్డి తన పాలన పట్ల ఏ విధంగా స్పందిస్తారో ఆ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అయితే నారా లోకేష్, రెడ్ బుక్ లో ఏ పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చట్టబద్ధంగా ఎవరైతే చట్ట విరుద్ధంగా ప్రవర్తించినారో అలాంటి వారిపైనే చర్యలు తప్పకుండా ఉంటాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్ తో